నమస్కారం. వెండితేరును ఏలిన మహారాజు, ప్రజల హృదయాల్ని గెలుచుకున్న చక్రవర్తి, విశ్వవ్యాప్తంగా కీర్తిని ఆర్జించిన మహానేత, నందమూరి తారక రామారావు గారి జీవిత చరిత్రని వెండితెరపై ఆవిష్కరించిన ఆయన తనయులు నందమూరి బాలకృష్ణ గారు ధన్యులు. ఒక్కసారి ప్రజలందరికీ కూడా ఆ రాముని దర్శనం కలిగించారు. ఇక రేపటి నుంచి మహానాయకుడిని మన ముందు ఆవిష్కరించబోతున్నారు ఎన్టీఆర్ మహానాయకుడు ద్వారా. మరి ఎన్టీఆర్ పాత్రలో జీవించిన నందమూరి బాలకృష్ణ గారు, హరికృష్ణ గారి పాత్రకి ప్రాణం పోసిన నందమూరి కళ్యాణ్ రామ్ గారు మనతో పాటు ఉన్నారు. మరి ఈ ద్వయం మహానాయకుడి గురించి ఏం చెప్తారో విందాం. నమస్తే అండి. నమస్కారం. నమస్తే కళ్యాణ్ రామ్ గారు. సార్, కళ్యాణ్ రామ్ గారిని హరికృష్ణ గారిగా చూసిన తర్వాత మళ్ళీ కళ్యాణ్ రామ్ గారిలా చూడడానికి కొంచెం టైం పడుతుంది బాలకృష్ణ గారు. సో వాట్ ఎ గ్రేట్ ఐడియా నిజంగా. సో అసలు సూపర్ సార్ నిజంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంటెడ్ టు టెల్ యు దిస్, దిస్ క్రెడిట్ గోస్ టు బాబాయ్ అండి. సో ఫస్ట్ లుకింగ్ మీ ఇన్ టు దట్ ఆస్పెక్ట్, నన్ను అలా ఆ కోణంలో చూసింది బాబాయ్ అండ్ కృష్ణ గారు అండి. సో ఐ షుడ్ ఫస్ట్ థ్యాంక్ బోత్ ఆఫ్ దెం. సమ్ ఆర్ చోసన్ ఫర్ సమ్ క్యారెక్టర్స్. ఇది అనుకోకుండా నేను మా నాన్నగారి క్యారెక్టర్ చేయడం, లేకపోతే మా అన్నగారి క్యారెక్టర్ వాళ్ళ అబ్బాయి మా అబ్బాయి కళ్యాణ్ చేయడం, అలాగే కొందరు కొందరు ఆ ఫ్యామిలీకే సంబంధించిన క్యారెక్టర్స్ చేయడానికి అంటూ మొదలు పెట్టేస్తున్నాను ఇంటర్వ్యూ నేను కూడా. సో ముందుగా వచ్చిన దగ్గర నుంచి నన్ను కళ్ళు లాగుతున్న ఒక పోస్టర్ సార్, మీ వెనకాల ఉన్న పోస్టర్ అంటే నందమూరి తారక రామారావు గారు, అమ్మ పేరు తారకం. సో మీ పేరులో నందమూరి తారక రామారావు గారి పేరులో తారకం గారు కూడా కలిసి ఉన్నారు, రామ తారకం. సో తారకాస్ రామ, రామాస్ తారకం. సో వీ కెన్ సే దిస్ తారకాస్ ఎన్టీఆర్. సో నిజంగా సార్, అండ్ చాలా అద్భుతమైన పోస్టర్. అండ్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ చైతన్య రథాన్ని కూడా చూశాను సార్. మీరిద్దరూ కలిసి ఒకసారి నాకు తర్వాత ఈ చైతన్య రథాన్ని చూపించాలి సార్ లోపల. విల్ టేక్ దట్ షాట్స్, అంటే అవి కూడా ప్రేక్షకులకి చూపిద్దాం అని చెప్పి. సో ప్లీజ్, ఓకేనా? విత్ యువర్ పర్మిషన్. పార్టీ పేరు తెలుగుదేశం పార్టీ అని అనౌన్స్ చేసేంత వరకు మేము ఫస్ట్ హాఫ్ లో చూసాము, కథానాయకుల్లో చూసాము. ఇప్పుడు మహానాయకుడిగా రేపు ఆ తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ఏమేం జరిగాయి, రాజకీయ చరిత్రలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి, ఇవన్నీ కూడా మీరు రాజకీయం అంటే అసలు ఎలా స్ట్రేట్ ఫార్వర్డ్నెస్ అన్నది పనికిరాదు రాజకీయంలో. దానికి ఆ రాజకీయ ఒత్తిళ్ళు అవన్నీ కూడా మహానాయకుడిలో చూపించడం జరిగింది. ఒక మాట అంటే అంటూ ఉండేవారు ఇది వరకటి కాలంలో నేను విన్నాను, రంగులేసుకునే వాళ్ళకి రాజకీయం ఎందుకు అని అనేవాళ్ళట. రామారావు గారు రాజకీయాల్లోకి వస్తాను అని అనౌన్స్ చేసినప్పుడు ఆ టైంలో, అంటే మా ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తుండగా విన్నా నేను. సో ఆ మాటని కొట్టి పారేసి ఒక చరిత్ర సృష్టించిన నందమూరి తారక రామారావు గారు మహానాయకుడిగా మాకు ఎన్ని అద్భుతాలు చూపించబోతున్నారు రేపు థియేటర్లో, మీ మాటల్లో కొన్ని విషయాలు తెలుసుకోవాలండి. హైలైట్స్ ఆఫ్ మహానాయకుడు ప్లీజ్. అని ప్రచారంతో మొదలవుతుంది జెండా డిజైన్ చేయడం, అక్కడి నుంచి తర్వాత ఆయన ప్రచారం, మధ్య మధ్యలో మళ్ళీ సెంటిమెంట్ సీన్స్, ఎలా అమ్మగారికి ఆయనకి మధ్య ఏంటంటే, ఎందుకంటే ఆవిడకి ఏమో ఒరిజినల్గా మనం చూపించాం కథానాయకుడులో, ఆవిడకి ఎలా ఇష్టం ఉండదు అంటే ఇను ఒక సూటితనం అది పనికిరాదు రాజకీయాల్లో కానీ ఆవిడ సైడ్ నుంచి. అలాగే అటు ఇటు వచ్చిన తర్వాత మరి ఇక్కడ కూడా ఆయన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఈ రాజకీయ ఒత్తిళ్ళు ఆయన మీద ఇవన్నీ కూడా ఎంతో అంటే ఆయన కొన్ని కొన్ని ఆవేశంగా డిసిషన్స్ తీసుకున్నా అవన్నీ నేను చెప్పాను, లైక్ వీఆర్ మేకర్స్ ఆఫ్ హిస్టరీ అని. చాలామంది అంటారు చరిత్ర మనల్ని సృష్టిస్తుంది, మనం చరిత్ర సృష్టించమని, కానీ ఈయన ఆవేశమే ఏదైతే ఆయన అంకితభావము, ఆయన మంచి సేవ సేవా దృక్పథం వాటితో చరిత్ర సృష్టించాడు అన్నదే మెయిన్. రాజకీయాల్లోకి ఎంటర్ అయిన తర్వాత అసలు తెలుగుదేశం పార్టీ ఫ్లాగ్ అన్నారు మీరు ఇందాక అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది సినిమా అని, ఆ డిజైనింగ్ వెనకాల ఉన్న ఆలోచన ఏంటి సార్? అంటే ఒక్కొక్క ఈ సమాజంలో ఉన్న ఒక్కొక్క సెక్షన్స్కి అవి సింబల్స్ అన్నమాట. ఇల్లుంది, అందరికి ఇల్లు ఉండాలి, హలం రైతు బాగుండాలి, చక్రం అంటే కార్మికుడు బాగుండాలి, శ్రమ వృధా పోకూడదు అని అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క సిగ్నిఫికెన్స్ ఇచ్చుకుంటూ డిజైన్ చేసేటప్పుడు కూడా అలా కన్సీవ్ చేయడం జరిగింది. ఒరిజినల్ కన్సీవ్ అంటే దట్ వాస్ వాట్ హిస్ కాన్సెప్ట్ వాస్. సో రాజకీయాల్లో ఎప్పుడు సినీ జీవితం నుంచి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కూడా ఎప్పుడు వెన్నంటే ఉన్నారు హరికృష్ణ గారు అన్నది మాకు పాయింట్ కన్వే అయింది ఈ చిత్రం ట్రైలర్ చైతన్య రథంలో కూడా. సో ఆ జర్నీ మీకు ఎలా అనిపించింది కళ్యాణ్ రామ్ గారు? నాకు
నాకు నిజంగా ఫస్ట్ డే డ్రైవ్ చేయాలంటే చాలా భయం వేసిందండి. అంటే ప్రిపేర్ గా ఎంత కంజెస్టెడ్ గా ఉంటుంది అండ్ పాత బండి కదండి, ఇట్స్ వెరీ హెవీ జంక్ మాట. దాన్ని బయటికి తీసి దాన్ని మళ్ళీ ఎంత రిపేర్లు చేయించి ఇంత హెవీ వెహికల్ దాంతో ప్రతి నూకన్ కార్నర్ ఆఫ్ ద స్టేట్ టచ్ చేశారంటే అది మామూలు విషయం కాదు. అంటే ఆయన టచ్ చేయడం కంటే కూడా సారథి రథ సారథి. అంటే తెలుగుదేశం ఏదైతే పేదల సంక్షేమం లేదా ప్రజా సంక్షేమం ప్రజల పేదల పేదల శ్రేయస్సు కోసం ఏదైతే పుట్టిన ఆది నుండి కూడా ఒక శ్రామికుడే శ్రమించిన ఒక శ్రమజీవి అన్నయ్య గారు హరికృష్ణ గారు. సరే ఆయన ఈ మరి ఈ బండిని ఆయన కాబట్టి ఈ బండి నడిచింది అంత అన్ని 70 రోజుల్లో 33,000 కిలోమీటర్లు అంటే మాటలు కాదు. ఆయన కూడా మా ఊళ్ళో పెరగడం, మా తాతగారి దగ్గర మొరటుతనం, సో అవన్నీ కూడా రెండు ఇది ఒకటి మా అంటే ఆయన మా ఎట్లా అంటే మా ఎటువంటి మొరటుతనం అంటే ఆయన అనుకున్నది సాధించే వరకు అది లాభ నష్టాలతో ఎటువంటి బేరుజు లేకుండా ముందుకు అడుగులేసే తత్వం అయింది హరికృష్ణ గారిని. అలాగే ఆయన మొరటుతనం మనసేమో మెన్నెలా కరిగిపోయే తత్వం, అంత మంచి వ్యక్తిత్వం అది ఆయనకే సొంతం. సో మీకేమన్నా చిన్నప్పుడు గ్లిమ్సెస్ ఉన్నాయా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించడము, తెలుగుదేశం పార్టీ గురించి నాన్నగారు వెళ్ళి ప్రచారంలో పాల్గొనడము? అంటే ప్రచారంలోకి వెళ్ళేవారని తెలిసింది అంతే. దోస్ డేస్ వి డిడ్ంట్ హావ్ దిస్ లైవ్ ప్రోగ్రామ్స్ కానీ ఇంత టీవీ అంతా లేదు. సో మాకు తెలిసినంత వరకు నాన్నగారు చైతన్య రథం ఆ పేరు తెలుసండి. తాతగారు యూనో ద మెయిన్ కాన్సెప్ట్ ఉండే ద బెస్ట్ థింగ్ తాతగారు హెస్ ఎవర్ డన్ అంటే అప్పుడు దాకా రాజకీయ నాయకులు కానీ ఎవరైనా పార్టీలు కానీ ఏమైనా కానీ ఓ స్టేజ్ పెట్టి జనాలందరినీ అక్కడ రమ్మని చెప్పి దే యూస్ టు గివ్ ద స్పీచ్ అండ్ దే యూస్ టు వాళ్ళ సంక్షేమ పథకాలు ఏం పథకాలు అవన్నీ చెప్పేవారు. బట్ తాతగారు ఇస్ ద ఫస్ట్ పర్సన్ ఫస్ట్ ఎవర్ పొలిటీషియన్ హూ సెడ్ మనం అలా కాదు మన జనాల్లోకి వెళ్ళాలి, మనం అక్కడికి వెళ్ళి కదా వాళ్ళతో మాట్లాడాలి అయినా అంతే మనం ఏదో స్టేజ్ చేసుకొని మాట్లాడతాం కాదు, మనం వాళ్ళలోకి వెళ్ళి వాళ్ళ మధ్యుండి మాట్లాడితే వాళ్ళ సమస్యలు తెలుస్తాయి, వాళ్ళకి మన కనెక్టివిటీ చాలా దగ్గరగా ఉంటుందని ఫస్ట్ స్టార్ట్ చేసిన వ్యక్తి మన స్టేట్లో. ఇప్పుడు మనం జనం దగ్గరికి వెళ్ళాలి, వేదికలన్నీ ఏర్పాటు చేయండి, రూట్ మ్యాప్ రెడీ చేయమంటే మీరు జనంలోకి వెళ్ళడం ఎందుకంటే మీరు గ్లామర్ మీ గ్లామర్ పోతుంది. అంటే మొదటి నుంచి మీరు మొదటి భాగంలో కూడా చూస్తుంటారు కథానాయకుడిలో కూడా ఎప్పుడైతే ఈయన రాయలసీమ క్షామ నివారణ కోసం జోలిపట్టి మొత్తం రాష్ట్రంతో తిరుగుతారు అప్పుడు నాగిరెడ్డి గారికి నాన్నగారికి మధ్య కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది. జనం టికెట్లు కోసుకుని వస్తాను థియేటర్ నేను చూడడానికి, నువ్వు జనంలోకి వెళ్తే రేపు ఎవరు వస్తారు థియేటర్ నీ సినిమాలు చూడడానికి అని అన్నది సేమ్ ఇక్కడ కూడా వచ్చాక అదే కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది కొందరు వ్యక్తుల మధ్య. మీరు వద్దండి జనంలోకి వెళ్ళొద్దు లాస్ట్లో నోటిఫికేషన్లు ఇవన్నీ వచ్చాక మీరు రెండు కానీ జనంలోకి అప్పుడు లేకపోతే మీ గ్లామర్ ఉండదు, అప్పుడైతే గ్లామర్ పనిచేస్తుంది మీరు ఫ్లోర్లకు అలవాటు పడున్నారు సో ఇక్కడే ఉండండి తర్వాత మనం చూసుకుందాం ఒకసారి నోటిఫికేషన్ ఎలక్షన్ నోటిఫికేషన్ అది వచ్చాక. సో ఒక త్రూ అవుట్ ఫస్ట్ పార్ట్ కానివ్వండి సినిమాలో హీరోగా ఉన్నప్పుడు తర్వాత ఇటు రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత కూడా సేమ్ అదే హాంట్ అవుతూ ఉంటుంది ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరూ అదే చెప్తుంటారు ఆయనకి. కానీ ఆయన మాత్రం కాదు ఇప్పటిదాకా ప్రజలు నా కోసం వచ్చారు ఇప్పుడు నేను ప్రజల కోసం వెళ్ళాలి అని స్టాండర్డ్ కాన్సెప్ట్ అది త్రూ అవుట్ అంటే క్యారెక్టరైజేషన్ నుంచి వచ్చేది ఈ బండి వస్తుందండి. దేర్ హీ వాంట్స్ టు గో జనాల మధ్యలో వెళ్ళి జనాల్లో ఉండి ప్రచారం ఎన్ని చేయాలనుకున్నప్పుడు దెన్ హీ గెట్స్ ఎ కాన్సెప్ట్ ఎలా వెళ్ళాలి మనం. సో అప్పుడు ఈ బండి బయటికి తీసుకుని ప్రిపేర్ చేయండి మొత్తం అని చెప్పి దెన్ చైతన్యానికి ఒక రెడీ చేశారంట కదా అప్పట్లో. ఐ జస్ట్ గాట్ ఎన్ ఇన్ఫర్మేషన్ హరికృష్ణ గారే దీన్ని మొత్తం రిపేర్ చేసి రామారావు గారు ఆయనకి అప్పచెప్పారట ఇది నీదే బాధ్యత బండిని రెడీ చేయడం అని చెప్పి. సో కమింగ్ టు దిస్ విద్యాబాలన్ క్యారెక్టర్ బసవ తారకమ్మ గారి క్యారెక్టర్ ఎంత హీరో అయినా ఎంత పాలిటీషియన్ అయినా కూడా ప్రతిసారి ఒక మాట అడుగుతారు చూడండి సార్ నీకు ఇష్టమా నువ్వు నా సహధర్మచారునివి నా బిడ్డలకి తల్లివి నీకు ఇష్టమా ఆ వాల్యూ నిజంగా అంటే మీరు ఇండైరెక్ట్గా ఇవాళ పీపుల్కి చెప్పడం దట్ యూ హ్యావ్ టు వాల్యూ యువర్ వైఫ్ ఆడవాళ్ళని వాల్యూ చేయాలి అని మీరు చెప్పడం. సో ఈ సీన్స్ అన్నీ వైల్ యూర్ డూయింగ్ ఇట్ మీరు చేస్తున్నప్పుడు అది ఎలా రీచ్ అవుతుంది అనుకున్నారు ఆడియన్స్కి ట్రిగర్ పాయింట్స్ అవుతాయి అనుకున్నారా? డెఫినెట్గా ఎస్. ఎందుకంటే మెయిన్గా ఏదన్నా మీకు ఇష్టమానా అని అడిగినప్పుడల్లా ఆవిడకి చెప్పడం. కానీ ఈ సినిమాలో అంటే ఈ కథ మహానాయకుడు
క్లైమాక్స్కి వచ్చేసరికి ఒక సిచ్యువేషన్లో ఏదో ఒక విషయంలో ఒకటి అడుగుతారు ఈయన, నీకు ఇష్టమా అని. నాప్పుడు అడుగుతుందన్నమాట, మీకు ఇష్టమా అని అన్నప్పుడు సమాధానం చెప్తే నీకు నాకు రెండు ఇష్టాలు ఉంటాయా అని. ఈయన ఎలాగైతే మొదటి నుంచి ఆ రెస్పెక్ట్ మీరు చెప్పినట్టు గౌరవం ఇచ్చారు, ఏదైతే ప్రతి విషయంలో కూడా ఆవిడ అడ్వైస్ తీసుకునేవారు, అటువంటిది దీంట్లో ప్రీ క్లైమాక్స్ ఇద్దరి మధ్య హాస్పిటల్లో సీన్ ఉంది, బ్యూటిఫుల్ సీన్. అట్లా అన్నీ చెప్తారు అన్నమాట. జీవితంలో ఎన్నో బాధ్యతలు ఉంటాయి మనిషి అన్నాక, రకరకాల బాధ్యతలు. అవన్నీ వాటన్నింటిలో మనం నిమగ్నంలో అయిపోయి, అంటే వాటన్నింటిని వి హ్యావ్ టు అన్నీ మనం వి హ్యావ్ టు బేర్ ఆల్ దోస్ బర్డన్స్. కానీ నీకు నాకు మన ఇద్దరం ఇలా కలిసి కూర్చుని మాట్లాడుకుని ఎన్నాళ్ళు అయిందో, ఈ రోగాలు అంటే కరెక్ట్గా అప్పుడు ఇద్దరు కూడా, ఆవిడ క్యాన్సరు, ఈయనకేమో మైల్డ్గా హార్ట్అటాక్ రావడం, దానివల్ల ఇద్దరు దగ్గర స్పెండ్ మోర్ టైమ్ తీర్చేదాన్ని బోత్ పేర్ పేషెంట్స్, సరి రోగాలు రోస్టులు ఇవన్నీ కూడా అని. అక్కడ ఒక బ్యూటిఫుల్ ఒక పాట, పాట గురించి అమ్మగారు హార్మోనియం బాగా వాయించారు. అంటే కొన్ని కొన్ని దే ఆర్ లిటిల్ బిట్ ఆఫ్ ఇమాజినేటరీ కొన్ని ఉంటాయి. సో అక్కడ ఆవిడ ఈయన పాట అడగడం, ఆ పాట ఆ తారక ఓ తారక అన పాత పాట ఈయన కూడా ఆ పాట పాడమని, ఆ పాట నీకు కూడా ఇష్టమా బావ అంటే నీకు నాకు రెండు ఇష్టాలు ఉంటాయి తారక, దాన్ని ఎలా క్లైమాక్స్ జస్టిఫై చేసేవాడిని.